డాక్టర్ డేవిడ్ టైలర్ అనుచున్న మాట ఏమిటంటే, ఒంటెలలో ఒక లక్షణముంది. ఏమిటి ఆ లక్షణం అంటే, ఒంటెలు కోపపడినప్పుడు కోపాన్ని వెంటనే చూపించదు. అది చాలా సాత్వికంగా ఉన్నట్లుగా బయటికి ఉన్న కోపాన్ని మాత్రము లోన దాచుకుంటుంది. అది ఒకరోజు దాచుకోవచ్చు, వారం దాచుకోవచ్చు, నెలల తరబడి దాచుకోవచ్చు. కానీ ఒకరోజు మాత్రము ఆ కోపాన్నంతటిని బయటపెడుతుంది. అలాంటి సమయములో ఎవరు ఆ స్థలములో ఉన్నా వారు చనిపోయేంత పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఒకరోజు ఒక వృద్ధుడు ఆ ఒంటెలను నివురుదామని వెళ్ళాడు. అప్పటికే వారాలు నెలల తరబడి కోపాన్ని లోన దాచుకుంది. ఇదే అవకాశం అనుకొని ఆ వృద్ధుణ్ణి, ఒక విధంగా చెప్పాలంటే చనిపోయినంత వరకు ఆ వ్యక్తిని అలాగూ బాధించింది. తల పగిలిపోయింది, రెండు చేతులు ఇరిగిపోయినవి, రెండు కాళ్ళకి ఫ్రాక్చరైనవి, తన ప్రక్కటెముకలో తన్నింది. ఫుట్బాల్ ఆడుకున్నట్లుగా ఆ వ్యక్తి మీద కోపమంతా కక్కేసింది. ఒంటెల కోపాన్ని గమనించి ఆ యజమాని వేసుకున్న కోటును ఆ కోపము టైంలో ఎదురుగా పెడతారట. ఆ ఎదురుగా పెట్టగానే ఆ కోటిని చూసి ఇతడే నా యజమాని అని అనుకొని కోటిని చిందర వందర చేస్తుందట. కోటిని కాలుకేసి తొక్కుదాది, కోటిని చింపివేస్తుంది. అదే ఆ టైంలో యజమాని ఉంటే వాడు చచ్చిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, ఇది మనుషుల్లో ఒకవేళ ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు కూడా ఒకవేళ ఈ లక్షణాన్ని కలిగి ఉండవచ్చు. ఏ లక్షణము? కోపపడిన కోపాన్ని లోన దాచుకొని దాన్ని పెంచుకుంటున్నారేమో. భార్య మీద కోపాన్ని కలిగి ఉండి ఆ కోపాన్ని రోజు రోజు కొద్దిగా 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 పెంచుకుంటున్నారేమో. భర్త ఎడల కోపము కలిగి ఉండి ఆ కోపాన్ని రోజు రోజుగా కొద్దిగా కొద్దిగా పెంచుకుంటున్నారేమో. ఒకవేళ మీకు తెలిసిన వారి ఎడల కోపాన్ని వ్యర్థం చేయకుండా దాన్ని లోన దాచుకుంటున్నారేమో. అది ఒకేసారి బయటికి రావచ్చు. ఒక్కసారి అది బయటికి వచ్చిందంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రళయం అయిపోతుంది మీ ఇల్లు. ఒక భయంకరమైన నాశనమునకు దారి అవుతుందేమో. అందునిమిత్తము కోపపడకూడదు. కోపమును మన జీవితంలో నుంచి తీసివేయమని, సాత్వికమైన మనస్సును ఇవ్వమని ప్రభువుని మనం అడగాలి. కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. కోపము దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను తొలగిపోయే అవకాశాలుంటాయి. ఒకవేళ ఈరోజు ఎవరి మీదైనా మీరు కోపము కలిగి ఉన్నారేమో, వారిని ప్రభువును బట్టి క్షమించి మరలా సాత్వికమైన మనసును ఇవ్వమని ప్రభువును అడగండి. అది మీ శరీరానికి మంచిది, ఆరోగ్యము, ఆత్మీయమైన ఆశీర్వాదము, మరిముఖ్యంగా దేవుడితో సమాధానము కలిగి మనం ఉండగలుగుతాం. కోపపడటం వల్ల దేవుడి చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడదు అనే మాటను జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తాన్ని ఈరోజు మీరు నెరవేర్చడానికి ఇష్టపడి, ప్రభువా నాకు సాత్వికమైన మనసును ఇవ్వవా అని మీరు అడగగలిగితే తప్పక ఈ ఉదయకాల సమయమందు దేవుడు మీకు అది కలుగు చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మా దేవ, మా ప్రభువ, మా జీవితంలో సాత్వికమైన మనస్సును కలిగి ఉండడానికి మీరు అనుమతినివ్వండి. మేము ఎవరి ఎడల కోపము కలిగి ఉన్నా ఆ కోపాన్ని మేము తీసివేసుకోవడానికి, ఆ కోపము మరలా మా హృదయంలో ఉండకుండా ప్రేమ సాత్వికమైన మనస్సును మా ప్రియ బిడ్డలకి అందరికీ మీరు కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్ ఆమెన్ అని నాతో పాటు చెప్పిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.